ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. చాలామంది ఈ కార్యక్రమాన్ని ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తున్నారు, మరి మాకు ఆ ప్రోగ్రామ్ను అభినందిస్తున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా కొంతమంది అయితే ఈ కార్యక్రమానికి మీ వంతు మీరుగా మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు మీ ముందు ఒక చక్కని అంశాన్ని మీ ముందు తీసుకొచ్చాను. యేసయ్య మన ఇంట్లో ఉంటే మన కలిగే ఫలితాలు, యేసు ప్రభు నీ ఇంట ఉంటే నీ కలిగే ఆశీర్వాదాలు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మన ఇంట యేసయ్యనే చేర్చుకోవాలి. ఈరోజు చాలామంది వాళ్ళ ఇంటిలో యేసయ్య కన్నా స్థానం సినిమా యాక్టర్లకు, ఇంకా రకరకాల మరి ఏంటంటే కొన్ని ఇంటికి దుష్ట ప్రభావాలు ఉంటాయని అవి ఏదేదో నామకార్థంగా కడుతూ ఉంటారు. అయితే మన ఇంటిలో యేసయ్య ఉంటే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు అందరికీ దేవుడు రకరకాల గృహాలు ఇచ్చారు. కొంతమంది గృహాలు మంచి బిల్డింగ్లు కడతారు, కొంతమంది పెద్ద పెద్ద కట్టడాలు, కొంతమంది చిన్న ఇల్లు. ఏదైనా ఇల్లు ఇల్లే, మేడైనా అలాగే మిద్దైనా పూరిల్లైనా రేకుడు షెడ్ అయినా ఏదైనా మానవుడు జీవిస్తూ మానవుడు తలదాచుకోవటానికి దేవుడిచ్చిన ఈ గృహం. ప్రభుకు మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అయితే ఈ గృహాలన్నీ కూడా అశాశ్వతమైన గుర్తించండి. శాశ్వతమైనది స్థిరమైనది మనకు పరలోకంలో ఉంది. కొన్ని కోట్లు పెట్టి కట్టుకున్న ఈ ఇళ్ళన్ని ఒకరోజు విడిచిపెట్టాలి. మైకిల్ జాక్సన్ గారు 2000 ఎకరాల్లో ఇల్లు కట్టాడు. అంత ఎకరాల్లో చాలా ఆడంబరంగా మంచి మంచి పూల మొక్కలు, రకరకాల మరి ఆ ఫ్రూట్స్తో అన్నీ కూడా తోట అన్నీ వేసారు అందులో. 2000 ఎకరాల్లో తన ఎస్టేట్ అంత అందంగా తీర్చిదిద్దాడు. అంటే ఇంక ఎవ్వరికి ఇలాంటి ఇల్లు ఉండకూడదు అనుకున్నాడు. కానీ 150 సంవత్సరాలు నేను ఇంట్లో ఉండాలి, 150 సంవత్సరాలు ఇంట్లో నేను బ్రతకాలి అనుకున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, చూడండి, 50 సంవత్సరాలకే తన ప్రాణాన్ని ఈ భూలోకలు వదిలి ఆసిస్ట్రోక్ ద్వారా, ఎందుకంటే తనని అనుక్షణం కాపాడటానికి డాక్టర్స్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు మంచి మంచి ట్రీట్మెంట్స్తో అన్ని రకాల ట్రీట్మెంట్స్ వారు ఉదయాన్నే మరి తను ఇక ఎక్సర్సైజులు చేయడానికి, ఇంకా కొంతమంది బాడీ గార్డ్స్ను రకరకాలుగా నియమించుకున్నాడు. ఎందుకంటే తన ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించుకొని మరి మంచిగా ఉండాలి అనుకున్నాడు. ఇక నాకు తిరుగులేదు అనుకున్నాడు. 2000 ఎకరాల ఇల్లాంటి మాటల చూడండి, అంత అందంగా కట్టుకున్నాడు. అయినా సరే అది సడన్గా ఒకరోజు చనిపోయారు, ఏది అతను తీసుకెళ్ళలేకపోయారు. మనుషుడా, దయచేసి గమనించు. ఈరోజు మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనిషి అనేక రకాలుగా సడన్గా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈరోజు మనం చూసినట్లయితే యవనస్తులు కూడా కొన్నిసార్లు మనం సడన్గా కొన్ని బ్యానర్లు మనకి మన ఎదురుగా అతని ప్రత్యక్షమవుతున్నప్పుడు, అరే ఇతను నిన్న బాగానే ఉన్నాడు, ఎందు ఇంత సడన్ డెత్ ఏంటి అనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మన ఇంట్లో యేసయ్య ఉండాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు ఉన్న ఇల్లు ఆనందం. ఎందుకంటే ఎవరైనా ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టబడతాయి, అయితే సమస్తమును కట్టినవాడు దేవుడని గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీ పత్రిక 3:3 చదవండి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, చూడండి ఇక్కడ ఎంత చక్కని మాట. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రతి ఇల్లు ఎవడో ఒకని చేత కట్టబడుతుంది. అవును, కట్టడం అనేది ఎవరొకరు మేస్తులు కడతారు, కానీ కట్టించినవాడు దేవుడు అని గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టినా ఇదంతా కూడా ఇచ్చింది దేవుడు అండి. దేవుడు ఇవ్వకుండా మనం ఏం కట్టలేం. ఈరోజు కట్టడాలు కట్టగలుగుతున్నారంటే దేవుని కృప. కొంతమంది జీవితాల్లో మరి మంచిగా ఇల్లు కడుతున్నారు, కొంతమంది 3 స్టేజ్, కొంతమంది ఇంకా రకరకాల మంచి బిల్డింగ్లు కడుతున్నారు. కడుతున్నారంటే అది దేవుడిచ్చింది. కొంతమంది అంటారు, అయ్యా నాకు ఒకప్పుడు అసలు చిన్న పూరి పాకుండేది, దాని నుండి దేవుడు ఇంత 3 బెడ్రూమ్ ఇచ్చారు. ఇదంతా దేవుని కృప, హల్లెలూయా. అయితే ఇవి ఎంత అందంగా కట్టినా ఎంత సుందరంగా కట్టినా ఈ కట్టడాలని ఒకరోజు కొలాప్స్ అవుతాయి. ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 5:5 చూడండి, అక్కడ భూమి మీద ఈ గుడారము శిథిలమైపోతుంది, భూమి మీద నువ్వు కట్టిన ఈ కట్టడాలు కూలిపోతాయి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక
దేవుని చేత కట్టబడినది నిత్యమైనదే నివాసము అది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఇక్కడ చూడండి చూడండి ప్రియ సహోదరుడా సహోదరి మరి మనుషుల చేత కట్టబడిన ఈ గుడారాలు ఎప్పటికైనా స్థిరమైపోతాయి అది కొన్ని కోట్లు పెట్టి కట్టు పదిల పది కోట్లు పెట్టి కట్టినా ఎన్ని కోట్లు పెట్టి కట్టినా అది కొలాప్స్ అవుతాయి మనం కూడా ఆ యొక్క గృహాన్ని విడిచి వెళ్ళాలి స్థిరమైన నివాసం పరలోకమందున్నది హల్లెలూయా మనము ప్రయాసపడాల్సింది మనము పాటుపడాల్సింది ఆ గృహం కొరకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు ఎందుకంటే ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం మన తలదాచుకోవడానికి మనకి గుడారాలు అవసరం హల్లెలూయా అయితే ఈ గుడారాలు ఒకరోజు ఇవన్నీ కూడా స్థిరమైపోతాయి దేవుని చేత కట్టబడినది స్థిరమైన గుడారం అనేది మనకి పరలోకమందున్నది హల్లెలూయా అది గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా మన గృహం ఇక్కడ ఉన్న ఈ గుడారములోకి దేవుని ఆహ్వానించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక భక్తుడు అంటున్నాడు మరి ప్రార్థన లేని ఇల్లు దయ్యాలు కొంప అంటున్నారు మన ఇంట్లో ఎప్పుడు యేసయ్యను ఆహ్వానించాలి వాక్యం వింటున్న క్రైస్తవ సోదరి సోదరుడా ఎన్ని రోజులు అవుతుంది ఇంట్లో ప్రార్థన పెట్టుకొని ఎన్ని రోజులు అవుతుంది ఇంటికి దైవజనుడు వచ్చి ఒకసారి గుర్తుపెట్టుకో నీ ఇంట ప్రార్థన జరగాలి నీ ఇంట దైవజనుడు అడుగుపెట్టాలి అప్పుడే ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రైజ్ ద లార్డ్ ఒకవేళ దైవజనుడు బిజీగా ఉండి రాలేకపోయినా గుర్తుపెట్టుకుని ఫోన్ చేసి సేవకుని ఆహ్వానించండి అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని అడగండి దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు చాలామంది సంఘాలకు వెళ్తూ ఉంటారు కానీ సేవకులు వాళ్ళ ఇంటికి రారు వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయరు దైవజనుని ఇంట అడుగు పెట్టాలా యేసయ్య ఏ ఇంట అడుగు పెట్టాడో ఆ ఇల్లు దీవెనకరంగా మారింది ప్రభుకు మహిమ కలుగును గాక కాబట్టి సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు కనుక దైవజనుని కూడా మీ ఇంట ఆహ్వానించండి ప్రియ సహోదరుడా చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి మన ఇంటి యేసయ్య ఉంటే మనకేం జరుగుతుంది లూకా సువార్త 19వ అధ్యాయము 7వ వచనం చదువుదాం అందరూ అది చూచి ఆ ఈయన పాపి అయినా ఈయన పాపి అయినా మనుషుల యొద్ద బస చేయవలెనని చాలా సనుకొని సనుకొనిరి జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా ప్రభువా నా ఆస్తిలో సకల భేదకు ఇచ్చున్నాను ఇచ్చున్నాను నేను ఎవని యొద్దనైనను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనిని తీసుకున్నానల్ల అతనికి 400 దేవునికి స్తోత్ర హల్లెలూయా చూడండి ఇక్కడ 5వ వచనం ఏమనుందంటే 5వ వచనం చదువు యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి త్వరగా దిగుము నేను నీ దేవునికి మహిమ కలుగును గాక ఏమంటున్నారు ప్రభు నేడు నేడు నీ ఇంట ఉండవలసినది ఎందుకంటే ఈ జక్కయ్యకి యేసును చూడాలని ఆశ ఎరుకో పట్టణానికి చెందిన ఈ జక్కయ్య పన్నులు వసూలు చేస్తూ ట్యాక్సీ కలెక్టర్గా ఉన్నాడు అయితే ఇతను చాలా దౌర్జన్యంగా పన్నులు వసూలు చేస్తూ జీవించేవాడు అక్రమంగా డబ్బు సంపాదించాడు అయితే ఇతను కూడా కోరిక కలిగింది యేసును చూడాలి కానీ సమాజానికి భయపడిపోయి పైగా పొట్టివాడు మరి ఆ మేడు చెట్టు ఎక్కి కూర్చున్నారు యేసు ప్రభు కరెక్ట్గా అదే చెట్టు దగ్గరికి ఉన్నారు అయితే చెట్టు మీద ఉన్న జక్కయ్యను ప్రజలు గుర్తించలేదు కానీ ప్రభు మాత్రం గుర్తించారు జక్కయ్య దిగు నీ ఆశ నేను ఎరిగాను నీ కోరిక నాకు తెలుసని నువ్వు దిగు ఈరోజు నీ ఇంట ఉండవలసిందన్నాడు చూడు ఎంత ఆనందం అండి ఈరోజు మన ఇంటికి ఒక ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఎంత ఆనందం మన ఇంటికి ముఖ్యమంత్రి గారు లేకపోతే పెద్ద గౌరవనీయులు ఒక ప్రధానులు లేకుంటే మంత్రులు ఎంత నీట్గా ఉంచుతాం ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు గౌరవనీయులు వస్తున్నారు పెద్దలు వస్తున్నారు చాలా చక్కగా ఇంటిని అలంకరిస్తూ ఉంటాం అలాగే ఈ జక్కయ్యకి ఎంత ఆనందం వచ్చిందో చూడండి ప్రభు ఎప్పుడైతే నీ ఇంట ఉండవలసిందో అన్నారు వెంటనే జక్కయ్య దిగారు సంతోషంగా ఆనందంగా ప్రభువుని తన ఇంటికి తోడుకుని వెళ్ళారు తోడుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు జక్కయ్యలో ఒక పశ్చాత్తాపం వచ్చింది ప్రభువా నేను అన్యాయంగా అక్రమంగా ఏమైతే సంపాదించాను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో అది 400 చెల్లిస్తానన్నారు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా అప్పుడు ప్రభు ఇతరులో ఉన్న పశ్చాత్తాప మనసును చూసి ఏమంటున్నాడు 9వ వచనములో అందుకు యేసు ఇతడను అబ్రహాము కుమారుడే ఎందుకనగా అంటే ప్రభు ఆ ఇంట ఉన్నప్పుడు ఆ ఇల్లు అత్తర వాసనతో నింపబడింది ఈరోజు యేసయ్య ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇల్లు సువాసని హల్లెలూయా అంటే కొంతమంది ఇంట్లో దుర్వాసన అంటే ఏంటంటే ఆ ఇల్లు సమాధానం లేదు భార్యాభర్తల మధ్య సమాధానం లేదు పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు ఎదురు తిరగటం తిరుగుబాటు స్వభావం ఏంటంటే కొంతమంది చెబుతూ ఉంటారు అయ్యా మా పిల్లలు నా మాట వింటలేదయ్యా
నా కుమారుడు ఆ మాట వింటల చేయి దాటిపోయాడు. కొంతమంది ఈరోజు తల్లిదండ్రుల మీద కత్తు తీసుకుని ఎగబడిపోయి చంపడానికి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది ఇంకా తిరుగుబాటు తల్లిదండ్రులు అసహించుకునేవాళ్ళు, తల్లిదండ్రుల మాట వినకుండా. ఈరోజు ఎంతో భయంకరమైన సంఘటనలు మనం చూస్తున్నాం. తల్లి ఒక్కొక్క కొన్ని కుటుంబాలు చూసినట్లయితే తండ్రి కొడుకు యుద్ధం, ఎప్పుడు చూసినా గొడవలు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఆ ఇల్లంతా కూడా ఎప్పుడు అసమాధానత నింపబడుతుంది. కారణం ఏంటో తెలుసా? ఆ ఇంట ఏసయ్య లేడు. హల్లెలూయా. నీ ఇంట్లో ఏసయ్య ఉంటే ఈ పోరాటాలు, ఈ యుద్ధాలు, ఈ అలజడులు ఉండవు గనుక. చూడండి, ఇక్కడ ఈ ఇంటి సువాసన వెదజల్లడానికి కారణం ఏసు ఉన్న ఇల్లు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఏ ఇంట్లో ఏసయ్య ఉంటే ఆ ఇల్లు సువాసనతో నింపబడుతుంది. 118వ కీర్తనలో ఏముందంటే, ఏసు ఉన్న ఇంటిలో రక్షణ సునాదాన్ని పిస్తాయి. 118 కీర్తన 15 వచనం చూడండి. మరి నీతిమంతుని గుడారములో దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుని గుడారములో రక్షణ గూర్చిన సునాదములు వినపడతాయి. అవును, ఈరోజు నీళ్లు నీతిమంతుని గృహంగా ఉంటే నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ప్రైజ్ ద లార్డ్. అవును, నీ ఇల్లు గనక ఏసయ్య ఆ ఇంట్లో ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత మరి ఆ ఇల్లు ఒక మహిమకరంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు, కొన్ని గృహాలకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఎంతో సమాధానం, ఎంతో సంతోషం, ఆనందంగా కుటుంబం అంతా బాగుంటారు. కొన్ని గృహాలు దర్శించినప్పుడు ఇంట్లో నెమ్మది ఉండదు. అలజడులు, గొడవలు, అస్తమాన భార్యాభర్తలు, చీటికి మాటికి పోట్లాట్లు, ఏదో చిన్నదానికి కూడా. కాబట్టి ఈరోజు నీ ఇంట ఎలా ఉన్నది ప్రియ సహోదరుడా? నీ ఇంట్లో ఏసు ఉంటే సువాసన. మరి ఆ సువాసన రావాలంటే ఏసును నీ ఇంట చేర్చుకోవాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏసయ్య ఉంటేనే మన జీవితంలో ఆనందము, సంతోషము, సమాధానం అనేది వస్తుంది గనక. ఏసు ప్రభు లేని ఇల్లు ఎలాంటి దయ్యాల కొంప. ఆ ఇల్లు ఓడ్చబడినది. ఆ ఇల్లు ఎలా ఉంది? ఏసు ప్రభు లేని జీవితం. ఏ హృదయం ఖాళీగా ఉంది. కాబట్టి ఈరోజు అలా కాదు నీ జీవితాలు. దేవునికి మహిమ. హల్లెలూయా. గమనించారా ప్రియ సోదరుడా, ఇక్కడ ఈ ఇల్లు ఎలా ఉందంటే, ఒక వ్యక్తికి అపవిత్రాత్మ పట్టింది. అపవిత్రాత్మ పట్టిన తర్వాత అపవిత్రాత్మ మరి దానికోసం ఇప్పుడు కొన్ని కొంతమంది సంఘాల్లో కూడా ఎలా ఉంటారంటే, ఆ దయ్యం పట్టిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఆ దయ్యం పోయిన తర్వాత వాళ్ళు మర్చిపోతారు. మా దగ్గర కూడా చాలామంది దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రార్థన చేస్తాం. వాళ్ళు దయ్యాలు కోసమే అవి పోగొట్టుకున్న తర్వాత మందిరానికి రారు. కొంతమంది ఇక ఆ దయ్యం పట్టినప్పుడు మాత్రమే మందిరానికి వస్తారు. తర్వాత మందిరం ఉండదు, ప్రార్థన ఉండదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎలా ఉందంటే, ఇక్కడ గమనించినట్లయితే చూడండి, దేవునికి మహిమ. ఈ యొక్క అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత ఆ ఇల్లు ఓడ్చబడింది. ఇక వాళ్ళు ఏమి పట్టించుకోవటాలి? ఆ ఇంట్లో ప్రార్థన లేదు, దేవుని సన్నిధి లేదు, దేవుని మహిమ పరచలేదు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? ఈ అపవిత్రాత్మ వెళ్ళి ఏడుగురు అపవిత్ర అంటే ఏడు ఇంకా చెడ్డమైన ఏడు అపవిత్రాత్మ ఎంట పెట్టుకుని వచ్చింది. మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ భయంకరంగా ఉంది. కాబట్టి నీ ఇల్లు ఎప్పుడు కూడా ప్రియ సోదరుడా మరి ప్రార్థనతో నింపబడాలి. నీ హృదయమే దేవుని యొక్క ఆలయం. ఈ ఇంట్లో ఏసయ్య ఉండాల, ఈ ఇంట్లో ఏసుని కలిగి ఉండాల, ఈ ఇంట్లోకి అపవిత్రమైనవి ఏది కూడా రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అంటారు, ఇల్లు చూస్తే ఇల్లాల సంగతి చెప్తారని. నీ ఇంటిని అంటే నీ పరిస్థితి, నీ ప్రభావము దేవుని మీద ఆధారపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించినట్టయితే ఇది ఏ ఇల్లు అంటే ఓర్చబడిన ఇల్లు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది అపవిత్రమైన ఇల్లుగా అయిపోయింది. కారణం దయ్యాల కొంపగా మారిపోయింది. ఇందులో అపవిత్రాత్మ వెళ్ళిన తర్వాత వీళ్ళకి ప్రార్థన లేదు, దేవుని మహిమపరచడం లేదు, దేవుని స్తుతించడం లేకుండా వెళ్ళారు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, మన ఇల్లు ఓర్చబడి అమర్చబడి ఇల్లుగా కాకుండా దేవుని ఆత్మతో నింపబడిన ఇల్లుగా ఉండాలి. ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుని చేర్చుకునే ఇల్లుగా ఉండాలి. ఇంకా దేవుని వాక్యంలో మరి ఇంకా చేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఏసుని చేర్చుకున్న వాళ్ళు, ఏసు వాక్యం కొరకు మరి ఆ మాటలు వినటానికి ఏసుని చేర్చుకున్న వాళ్ళు, మరియా మాతలు కూడా, మరి వారు కూడా ప్రభువుని చేర్చుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రసంగి గ్రంథం 10:18 ఇది ఎలాంటి ఇల్లు? ప్రసంగి గ్రంథం 10:18 దేవునికి మహిమ కలుగును గాక అంటే సోమరి వాని ఇల్లు. ప్రసంగి గ్రంథం ప్రైజ్ ద లార్డ్, ఇదే ఇల్లు సోమరి వాణి ఇల్లు. అంటే కొంతమంది సోమరి వాణి ఇల్లు ఎలా ఉంటాయి అంటే భయంకరంగా ఉంటుంది. సోమరి వాణి పరిస్థితి చూస్తే సామెతల గ్రంథం 24:3 ఆ సోమరి వాణి ఇల్లు ఎలా ఉంటాయి అట? ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథం 24:3 జ్ఞానం వలన కట్టబడును, వివేచన వలన
అది స్థిరపరచబడాలి. అంటే జ్ఞానముతో ఇల్లు కట్టబడాలని. దేవునికి స్తోత్రం. జ్ఞానం లేకపోతే ఇల్లు అంటే కుటుంబ జీవితములో జ్ఞానంగా మసలుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. సామెత 14:1 వచనములు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు తన చేతులతో ఇల్లు ఓడబెరుకును. అంటే జ్ఞానం లేకపోతే సోమరితనం ఉంటే ఇల్లు ఓడబెరుక్కుంటారు. అంటే కుటుంబ జీవితం, కుటుంబాన్ని సమాధానంతో స్త్రీ అన్ని విషయాల్లో లోబడి మరి సమాధానంగా ఉండి కుటుంబాన్ని కట్టుకోవాలి. భార్యాభర్తల జీవితంలో ఆ కుటుంబం నిలబడాలంటే, కట్టబడాలంటే ఆటుపోట్లు ఎదుర్కొని చక్కగా లోబడే మనసు కలిగి జీవించాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఎంట ప్రభువుని చేర్చుకుంటావా? నీ ఎంట ఏసయ్య ఉంటే జక్క ఇంటికి రక్షణ వచ్చింది, లాజరు ఇంట్లో సువాసన వెదజల్లింది, అలాగే బండ మీద కట్టబడి నీళ్ళు స్థిరంగా నిలబడింది. ఆ విధంగా కుటుంబ జీవితాలు కూడా జ్ఞానంతో కట్టుకున్నప్పుడు ఆ కుటుంబాలు దీవించబడతాయి. మరి నీ రోజు నీ ఇంట్లో ఏసైనా ఆహ్వానిస్తావా? ఏసైనా ఆహ్వానిస్తే నీ ఇంట్లో సమాధానం, ఏసైనా ఆహ్వానిస్తే నీ ఇంట్లో సంతోషం కలుగుతుంది. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, నీకే స్తోత్రములు దేవా. అయా, విత్తబడిన వాక్యము అందరు దీములు పలింపు దయచేయండి. అయ్యా, వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. అయ్యా, ఇప్పటి వరకు చాలా శ్రద్ధగా వాక్యం విన్నారు. వినుట మాత్రమే కాదు, హృదయాలను మిమ్మల్ని చేర్చుకునే మనసును బిడ్డలకు దయచేయమని. అయ్యా, వాక్యం విన్న వారందరినీ దీవించండి. ఎవరు ఏ బలహీనతతో, వ్యాధుల చేత, అపవిత్రాత్మ చేత బాధపడుతున్నారు, ఏసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నూతన బలమును, నూతన శక్తిని, నూతన ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని ఏసు నామమును ప్రార్థిస్తున్నాను ఇస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈ ఒక వాక్యం ద్వారా నువ్వు బలపరచబడ్డ నమ్ముచున్నాను. ఈ కార్యక్రమం ఆధ్యాత్మికంగా మీకు మరి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా మరి మా యొక్క ఫోన్కి మీరు కాల్ చేసి చెప్పవచ్చు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచవచ్చు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కాస్త మాకు కూడా మీరు ఎంకరేజ్ కరంగా ఉంటారు. దేవునికి మహిమ. ప్రియమైనటువంటి సోదరి, సహోదరుడా, మరి ఈ కార్యక్రమం చాలా మేము భారంతోనే ముందుకు తీసుకెళ్తున్నాం. ఏది ఏమైనా ప్రభు సహాయం చేయబట్టి మీ అందరూ కోఆపరేషన్తో ముందుకెళ్తున్నా. కాబట్టి దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి నీ వంతు నీవుగా సహాయ సహకారాలు అందించగలవు. స్పాన్సర్ చేయడానికి దేవుడు మరి నిన్ను ప్రేరేపిస్తే మీరు మాతో సంప్రదించగలరు. దేవునికి మహిమ కలుగునుగాక. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాములు వీధి. దేవునికి మహిమ కలుగునుగాక. నా ఫోన్ నెంబర్ 9703467777. దేవునికి మహిమ కలుగునుగాక. తప్పకుండా మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచగలరు. అలాగే మరి మా యొక్క వాక్యాలు మరిన్ని మీరు ఇంకా వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోరు మోషే అని టైప్ చేయండి. మరి అక్కడ ఆ యొక్క కార్యక్రమాన్ని లైక్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మరి యొక్క బుధవారం 7 గంటలకి ఆ యొక్క కల్వరి ఛానల్, ఇదే ఛానల్లో 7 నుండి 7:30 వరకు ఈ ప్రోగ్రాం వస్తుంది. కనుక మీరు వీక్షించండి. ఈ కార్యక్రమం అనేక మందికి తెలియపరచండి. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక మందిని ఈ కార్యక్రమంలో పారిభోగస్తులకు చేయండి. మీరు మరి మీ వంతు మీరుగా ఇతరులకు ఈ యొక్క కార్యక్రమం తెలియపరచండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆమేన్. దైవజనులకు వందనాలు. కూడి వచ్చిన సంఘాన్ని అందరికీ నా నిన్ను వందనాలు అండి. నిన్ను వందనాలు. నేను ఏలూరు నుంచి వచ్చాను. నా పేరు ఎస్తేరండి. మానసికంగా చాలా వేదన పడుచున్నాను. ఇక్కడికి వచ్చేటప్పుడు 2 రోజులు ఆశ్రమ హాస్పిటల్లో ఉండి మా సిస్టరు 100,000 రూపాయలు మా బ్రదర్కి, మా మరదలకి ఒక 10 రోజులు ఉంచుకొని ఇక పంపించి ఇదేమైనా సత్రమా అన్నట్టు మాట్లాడారు. అంటే మన దేవుని తెలియని వాళ్ళండి. మా బ్రదరే, ఆయన మరదలు ఎస్బీఐ క్యాషియర్. మా బ్రదరు పోస్ట్ ఆఫీస్లో సూపర్వైజర్గా చేస్తారండి. పోస్ట్ ఆఫీసర్ ఆయన. చెరుకు 50,000 జీతం వస్తుంది. ఆయనను ఆదరించలేకపోయారు. 10 రోజులు ఉండగానే పంపించేశారు. మా సహోదరికి ఏం లేదు. మా మరతి తెస్తేనే అందులోనే 1,000 రూపాయలు అద్దె కట్టుకొని బ్రతుకుచున్న తను దేవుని తెలుసుకున్న బిడ్డ కాబట్టి నా బాధను అర్థం చేసుకొని నన్ను 10 రోజుల నుంచి తనే ఇక్కడ పోషిస్తుందండి. అటువంటి సహోదర ప్రేమ దేవుని తెలుసుకున్న వాళ్ళకే ఉంటుంది అని నిరూపించిందండి. తనున్న దాంట్లో నాకు పెడుతుంది. నేను వచ్చాను ఇక్కడికి వచ్చినాక దైవజనుల వాక్యం ద్వారా ఎంతో ముందుకు వచ్చానండి. మాకు ఆరాధన జరుగుద్ది కానీ ఇంతగా కాదు. మా
మా డివిజన్ రాలు టీచర్గా చేస్తారు. శుక్రవారం శనివారం ఆదివారం వరకే పెడుతున్నారు. మా డివిజన్లు చనిపోయారు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా మనస్థిమితం దొరికింది. ఏదో ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టే ఉందండి. ఇంటి దగ్గర నుంచి పిల్లలు ఫోన్ చేస్తున్నారు రమ్మని, రేపు ఆదివారం నేను బయలుదేరి వెళ్ళబోతున్నాను, ఈ రెండు రోజులు మీతో పాటు గడపాలని ఎంతో ఆశపడుతున్నాను, నా గురించి మీరు ప్రార్థన చేయండి, మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. డివిజన్లు ఎంతో ప్రయాసపడి అందరినీ సహోదరి సహోదరులందరినీ ఆదరించిన విధానం చాలా బాగా నచ్చింది. మందిరంలో ప్రార్థించే బిడ్డలు, సాక్ష్యం చెప్పే బిడ్డలు అందరి గురించి కూడా నేను ప్రార్థన చేస్తాను. ఏసే ఇచ్చిన సాక్ష్యం మీ దేవుని దీవించను గాక. ఆమెన్. అందరికీ సంఘం అందరికీ వందనాలండి. దైవజన్ లేని మోషే గారికి వందనాలండి. సన్నిధికి వస్తున్నాను. చాలా మేలు జరిగిందండి. మా ఆయన గారు ఎన్నో 10 సంవత్సరాల నుంచి త్రాగుడండి, ఇప్పుడు మానేశారు. ఒక 2-3 నెలల నుంచి అసలు త్రాగట్లేదండి. చాలా మారిపోయారు, సన్నిధికి కూడా వస్తున్నారు అని చిన్న సాక్ష్యం చెప్తున్నానండి. ఈ మందిరానికి వచ్చిన తర్వాత ఎంతో మేలు జరిగింది. ఈ సంఘం అందరూ నా కోసం ప్రార్థన చేశారు. దైవజనులు నా కోసం చాలా ప్రార్థన చేశారు. మంచి ఆరోగ్యం దేవుడిచ్చాడు, నా భర్తను కూడా మార్చాడు. చాలా సంతోషంగా ఉందండి. ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న సాక్ష్యం చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. గారు ప్రార్థన చేశారు, బాగా జరిగింది వివాహం. అందరికీ వందనాలు. సంఘం వాళ్ళందరూ చేశారు ప్రార్థన, బాగా జరిగింది. అద్భుతాలు చేశాడు దేవుడు, కార్యాలు చేశాడు దేవుడు.